హలో అండి అందరికీ నమస్తే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి మనకి మరొక నోటిఫికేషన్ అయితే వచ్చింది ఇది వరకు వచ్చినటువంటి నోటిఫికేషన్లో మనకు సుమారు ఎనిమిది వందలకు పైన వేకెన్సీస్ ఉండే అది వచ్చేసి మనకు పంజాబ్కి సంబంధించినటువంటి ఖాళీలు అనమాట అంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పంజాబ్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ అది మరి ప్రజెంట్ ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా హర్యానా నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ అనమాట సో ఇందులో కూడా మనకు మూడు వందల ఎనభైకి పైగా పోస్టులు అయితే ఉన్నాయి అదేవిధంగా ప్రతి కేటగిరీకి ఇందులో వేకెన్సీస్ ఉండడం అయితే జరిగిందన్నమాట సో ఈ నోటిఫికేషన్ గురించి పూర్తి సమాచారం నేను మీకు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఖచ్చితంగా వీడియోని వరకు చూసి ఈ ఉద్యోగాలకు అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా దీనికి క్వాలిఫికేషన్ కేవలం ఎనిమిదో తరగతి అదేవిధంగా పదో తరగతి పాస్ అయిన ప్రతి ఒక్కరూ అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి మొదటగా వేకెన్సీస్ గురించి చూసుకున్నట్టయితే మనకి మూడు వందల ఎనభై వేకెన్సీస్ అయితే ఉన్నాయండి అందులో మొత్తంగా మనకు వాచ్మెన్కు సంబంధించినటువంటి ఖాళీలే ఉన్నాయి ఇక్కడ చూసుకున్నట్టయితే కేటగిరీ వైజ్గా మనకు ఎస్సీలో చూసుకుంటే డెబ్బై రెండు వేకెన్సీలు ఎస్టీకి చూసుకున్నట్టయితే వేకెన్సీస్ లేవండి ఓబీసీ చూసుకుంటే నూట రెండు ఖాళీలు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి చూసుకుంటే ముప్పై ఎనిమిది అన్ రిజర్వ్లో చూసుకుంటే నూట అరవై ఎనిమిది ఖాళీలు ఉండడం జరిగింది మొత్తంగా చూసుకుంటే మూడు వందల ఎనభైకి పైగా ఖాళీలు ఉండడం అయితే జరిగిందనమాట మరి ఇక్కడ ఎస్టీ వాళ్ళకి ఖాళీలు లేవు మరి ఎస్టీ వాళ్ళు ఏ విధంగా చేయాలి అని చూసుకున్నట్టయితే ఇక్కడ అన్ రిజర్వ్లో ఉన్నాయి కదా నూట అరవై ఎనిమిది ఖాళీలు సో వాళ్ళు దీనికైతే పోటీ పడే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇక ఏజ్ లిమిట్ గురించి చూసుకున్నట్టయితే పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వరకు ఏజ్ ఉన్న ప్రతి ఒక్కరూ దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఎక్స్ట్రా ఐదు సంవత్సరాలు ఉంటుంది ఓబీసీ వాళ్ళకి మూడు సంవత్సరాలు ఉంటుంది అంటే పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాలు ఎస్సీ వాళ్ళకి పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకి ఉండడం అయితే జరిగిందన్నమాట అదేవిధంగా ఇక్కడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు కూడా వేకెన్సీస్ ఉన్నాయండి ఇదొక్క విషయాన్ని మీరు జాగ్రత్తగా పక్కన చూసుకొని మీకు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్నట్టయితే మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇక శాలరీ స్ట్రక్చర్ చూసుకున్నట్టయితే ఇరవై మూడు వేల మూడు వందల వరకు అయితే మనకు శాలరీ అయితే ఉంటుంది ఇందులో మనకు కొన్ని అలవెన్స్లు అయితే ఉంటాయి ఆ అలవెన్స్లు అడుగుగా మనకి ఇంచుమించు ముప్పై వేల వరకు శాలరీ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇక అప్లికేషన్ తేదీ కనుక చూసుకున్నట్టయితే ఇది మనకు ఆన్లైన్లో అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుందండి మనకి అక్టోబర్ ఇరవయో తేదీ నుంచి అయితే అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది ఇక లాస్ట్ డేట్ కనుక చూసుకున్నట్టయితే నవంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి వరకు మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇక దీనికి అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది అన్రిజర్డ్ ఓబీసీ వాళ్ళకి రెండు వందల యాభై రూపాయల ఫీ అయితే ఉంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ దాంతోపాటు ఫిమేల్ పర్సన్స్కి అయితే ఫీ నుంచి మినహాయింపు ఇవ్వడం అయితే జరిగిందనమాట ఎక్స్ సర్వీస్ సర్వీస్మెన్ వాళ్ళకు కూడా ఫీ అయితే లేదు ఇక పేమెంట్ కూడా మీరు అప్లై చేసేటప్పుడు ఆన్లైన్లోనే పేమెంట్ చేయాల్సి అయితే ఉంటుంది గురించి అంటే ఎలిజిబిలిటీ గురించి చూసుకున్నట్టయితే ఎయిత్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది అనమాట ఎనిమిదో తరగతి పాస్ అయిన ప్రతి ఒక్కరూ దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇక సెలెక్షన్ ప్రాసెస్ గురించి చూసుకున్నట్టయితే ఫస్ట్ మీకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారండి ఈ ఎగ్జామ్ వచ్చేసి నూట ఇరవై మార్కులకు గానీ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు ఇందులో మీకు జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్ రీజనింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి దాంతోపాటు న్యూమరికల్ అబిలిటీ నుంచి మనకు క్వశ్చన్స్ రావడం అయితే జరుగుతాయి మొత్తం నూట ఇరవై క్వశ్చన్స్ గాను నూట ఇరవై మార్కులు అయితే ఉంటాయి ఇక్కడ ఎగ్జామ్లో నెగిటివ్ మార్కింగ్ ఉంటుందా అని చెప్పి చాలామంది తడుగుతున్నారు నెగిటివ్ మార్కింగ్ అయితే లేదండి దాంతోపాటు క్వశ్చన్ పేపర్ వచ్చేసి మనకు ఇంగ్లీష్ అదేవిధంగా హిందీ లాంగ్వేజ్లో క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది అయితే ఈ ఎగ్జామ్ అనేది ఆన్లైన్లో కండక్ట్ చేస్తామా ఆఫ్లైన్లో కండక్ట్ చేస్తామని చెప్పేసి వాళ్ళు ఇక్కడ క్లారిటీ అయితే ఇవ్వలేరు దాంతోపాటు ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఉంటుంది అని చెప్పి చాలామంది అడుగుతున్నారండి ఈ ఎగ్జామినేషన్ గురించి నోటిఫికేషన్లో ఎటువంటి వివరణ ఇవ్వలేదు బట్ కాకపోతే ఏంటి అంటే వీళ్ళు ఒక మాట చెప్పారు మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎక్కువ మొత్తంలో అప్లికేషన్స్ వస్తే హర్యానాలోనే కండక్ట్ అయితే చేస్తాము లేని పక్షంలో మీ స్టేట్స్లలోనే కండక్ట్ చేసే అవకాశాలు అయితే ఉంటాయన్నట్టు ఒక చిన్న ఇంటిమేషన్ అయితే నోటిఫికేషన్లో చెప్పడం అయితే జరిగిందండి సో ఏదేమైనప్పటికీ మనకు హర్యానాలో ఉన్నా లేకపోయినా మీ దగ్గరలోని సిటీలో ఉన్నా కూడా మీ ప్రయత్నం ఆపకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఈ ఎగ్జామ్కి మీరు మంచిగా ప్రిపేర్ అవ్వండి ఎగ్జామ్కు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు నోటిఫికేషన్లో కూడా మెన్షన్ చేశారు ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఒకటికి రెండు సార్లు చదివే ప్రయత్నం అయితే చేయండి ఇక సెలక్షన్ ప్రాసెస్లో మనకు ముందుగా ఎగ్జామ్లో క్వాలిఫై అయిన పర్సన్స్కి నెక్స్ట్ వన్ ఇస్ టూ త్రీ రెష్యూలో ఫిజికల్ టెస్ట్ కైతే పిలవడం అయితే జరుగుతుందండి ఆ ఫిజికల్ టెస్ట్ గురించి కూడా వాళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేశారు ఈ ఫిజికల్ ఎండూరెన్స్ టెస్ట్ చూసుకున్నట్టయితే మొదటగా మనకు రన్నింగ్ అయితే ఉంటుందండి దానికి సమయం వచ్చేసి మూడు వందల ముప్పై సెకండ్స్లో సమయం అయితే ఉంటుందన్నమాట ఇక ఫిమేల్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఎనిమిది వందల మీటర్ల రన్నింగ్ అయితే ఉంటుందండి దీనికి సమయం వచ్చేసి రెండు వందల యాభై ఐదు సెకండ్ల సమయం అయితే ఉంటుంది ఇక ఇది క్వాలిఫై అయిన తర్వాత నెక్స్ట్ మీకు లాంగ్ జంప్ అయితే ఉంటుంది ఈ లాంగ్ జంప్ కూడా మేల్కి వచ్చేసి మూడు పాయింట్ తొంభై ఐదు మీటర్లు ఫిమేల్కి వచ్చేసి రెండు పాయింట్ డెబ్బై నాలుగు మీటర్లు లాంగ్ జంప్ చేయాల్సి అయితే ఉంటుంది అదే పైన తర్వాత నెక్స్ట్ హై జంప్ ఉంటుంది ఈ హై జంప్ చూసుకున్నట్టయితే మనకు మేల్కి వన్ పాయింట్ వన్ ఫోర్ మీటర్స్ అయితే మీరు హై జంప్ చేయాల్సి అయితే ఉంటుంది ఇక ఫిమేల్ చూసుకున్నట్టయితే జీరో పాయింట్ నైన్టీ మీటర్స్ని హై జంప్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట ఈ మూడు క్వాలిఫై అయిన తర్వాత మీకు లాస్ట్లో మెడికల్ ఆ విధంగా కండక్ట్ చేసుకొని మీకు వచ్చినటువంటి స్కోరింగ్ ఆధారంగా ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది సో ఈ విధంగా మీరు ఉద్యోగం పొందారా లేదనే సమాచారం మీరు ఫైనల్ మెరిట్ లిస్ట్లో చూసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుందండి నేను డిస్క్రిప్షన్లో ఈ పీడిఎఫ్ లింక్ అయితే ఇస్తాను మీరు అక్కడికి వెళ్ళేసి దీన్ని డౌన్లోడ్ చేసుకొని చదివే ప్రయత్నం అయితే చేయండి సో ఫ్రెండ్స్ ఇదన్నమాట ఎఫ్సీఏ హర్యానా నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను చెప్పాను అనుకుంటున్నాను మన కాలేజ్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది అప్లై చేయండి ఎవరైనా అప్లై చేసినట్టయితే కింద కామెంట్ చేయండి ఎస్ నేను అప్లై చేశాను అని చెప్పేసి ఓకే అండి ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో మాట్లాడుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ ఆల్ ది బెస్ట్ జై భారత్